హలో అండి అందరికీ. ఈ వీడియోలో బ్లౌజ్ కటింగ్ అయితే చూపించబోతున్నాను. అది కూడా ఈ బ్లౌజ్ అయితే మనకి అర్జెంటుగా వచ్చిందండి. ఈవినింగ్ తెచ్చిచ్చారు, మార్నింగ్ అంతా ఇచ్చారు అనమాట. టైం వచ్చి 7 అలా అవుతుంది. రేపు మార్నింగ్ అంతా ఈ బ్లౌజ్ ఇచ్చేసేయాలి. అర్జెంట్ అయినప్పుడు తీసుకున్నానండి. ఇంక ఇలాంటప్పుడు మనం బ్లౌజెస్ని అయితే ఏమంటారు, బ్లౌజెస్కి ఒక్కొక్కసారి ఇంకా కాదనుకుండా తీసుకోవాల్సి వస్తుంది అనమాట. కస్టమర్ని బట్టి మనము అర్జెంట్ వచ్చినా కూడా ఒక్కొక్కసారి తీసుకోవాల్సి వస్తుంది. ఓకేనా? ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేద్దాము ఫ్రెండ్స్. ఓకేనా? హ్యాండ్స్కి అయితే ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం అయితే తీసుకోండి. హ్యాండ్ని అయితే ఈ విధంగా ఉల్టా వేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి హ్యాండ్ అనేది పొడవు అయితే ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా. ఇక్కడికి వచ్చింది 1/2 ఇంచ్ ఎక్స్ట్రా. అలానే చంక కింద కూడా డౌన్ ఇక్కడికి వచ్చిందండి. అంటే ఈ విధంగా తీసుకున్నాము అనుకోండి, మనకి చంక డౌన్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట. ఇంకేం చూసుకోవాల్సిన అవసరం అయితే ఏమి ఉండదు. ఇలా కట్ చేసుకున్నామంటే హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్స్ ఒకసారి మనం బ్లౌజ్ కట్ చేసుకున్నాము అంటే ఆ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మళ్ళా ఈ బ్లౌజ్ ఇలా వచ్చిందో అలా వచ్చిందో అనేది ఒకసారి చెక్ చేసుకోకూడదు అనమాట. కరెక్ట్గా మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడే 1-10 సార్లు ఆలోచించుకుంటూ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కట్ చేసేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు 1/2 ఇంచ్ అయితే కింద ఖర్చు కోసం అయితే తీసుకుందాం. ఇప్పుడు ఆది బ్లౌజ్ అయితే కరెక్ట్గా ఉందన్నదండి కస్టమరు. ఇంకా సేమ్ మెజర్మెంట్ అయితే తీసేసుకుంటున్నాం. కింద బ్యాక్ సైడ్ కొంచెం హైట్ ఉంటుంది అన్నమాట అమ్మాయి. బ్యాక్ సైడ్ టక్స్ దగ్గర నుంచి షోల్డర్ దగ్గర వరకు హైట్ అయితే చెక్ చేసుకోవాలంటే పొడవు అనేది ఈ విధంగా చెక్ చేసుకొని పై కక్షకా నుంచి తీసేసుకోండి. ఇలాగా ఈ విధంగా తీసేసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ అయితే చెక్ చేసుకున్నాము. మనకి స్ట్రైట్ కటింగ్ ఏనండి, క్రాస్ కటింగ్ ఏం కాదు. బాగా సన్నగా ఉంటుంది అమ్మాయి, హైట్గా ఉంటుంది అన్నమాట. ఇక్కడ నుంచి ఒక 2 ఇంచులు ఖర్చు కోసం అయితే తీసుకున్నాం. ఇక్కడ ఒక 2 లైన్స్ అయితే కొట్టేసుకుంటాం. 2 ఇంచెస్ అయితే సరిపోతుందండి ఎవరికైనా కూడా. తర్వాత నెక్ వచ్చేసేసి మీడియం ఉంది కాబట్టి 2.5 ఇంచులు నెక్ తీసుకోండి. నెక్ 2.5, షోల్డర్ వచ్చేసేసి వాళ్ళ బ్లౌజ్కి ఎంత అయితే ఉందో ఇటుపక్క అటుపక్క ఖర్చులు వదులుకుంటూ బ్లౌజ్ని అయితే కట్ చేసుకోండి. నెక్ అయితే గీసేసుకోవాలి ఈ విధంగా. తర్వాత చంక కింద పొడవు మీరు పైనుంచి 5.5 అయినా పెట్టుకోవచ్చు, లేదా వీళ్ళు ఆది బ్లౌజ్ కరెక్ట్గా ఉందన్నారు కాబట్టి దాన్నే ఫాలో అయిపోండి. ఐదున్నర కన్నా 6 వరకు వచ్చిందండి, అలా ఉండకూడదు. 5.5 అయితే సరిపోతుంది. నేను మళ్ళీ చెక్ చేసుకొని మళ్ళీ అయితే పెంచుకున్నాను. ఇలా డౌట్ వచ్చినప్పుడు మనము ఒకసారి 2 సార్లు చెక్ చేసుకోవాలన్నట్టు. ఓకేనా? ఇప్పుడు చంకరవులు కొలిచామంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. తర్వాత బ్యాక్ నెక్ అలాగే మిడిల్లోకి తీసేసుకొని కింద మనం 6 ఇంచ్ వదులుకున్నాం కదా, అక్కడి నుంచి పెట్టేసుకొని ఇక్కడి నుంచి నెక్ అయితే రౌండ్ నెక్ అండి. ఈ విధంగా రౌండ్ నెక్ అయితే బ్యాక్ పార్ట్ని అయితే పర్ఫెక్ట్గా ఇలాగైతే కట్ చేసేసుకోవాలి. అప్పుడు మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట మెజర్మెంట్ కూడా. ఇది బ్యాక్ పార్ట్. ఇప్పుడు ఫ్రంట్
స్ట్రైట్ కటింగే కాబట్టి ఇలా కోరాస్ ఉండేది మన వైపు వేసుకోండి. ఇలా అయితే సర్ చేసుకున్న తర్వాత అది బ్లౌజ్లో నుంచి చెస్ట్ పొడవు అయితే చెక్ చేసుకోండి ఒకసారి. ఫ్రంట్ షోల్డర్ దగ్గర నుంచి కింద పెద్ద డాట్ వరకు ఇలాగ పై కప్ చదులుకుంటూ ఇలాగ చెస్ట్ పొడవు అయితే చూసుకోండి ఇక్కడ వరకు వచ్చిందండి. దీన్ని అయితే ఇలాగ మడతేసుకోవాలి. ఇలాగ ఒక లైన్ అయితే గీసేసుకోండి. మీరైతే ముందు అవుట్ సైడ్ మొత్తం కట్ చేసేసుకోండి. నేనైతే ఊరికే గీసాను మీకోసము. ఇలా కట్ చేసేసుకోండి, క్లియర్గా ఉంటుంది మీకు. ఇలా అవుట్ సైడ్ అంతా కూడా నీట్గా కట్ చేసేసుకున్న తర్వాత దీని అయితే తీసేసేయండి పక్కకి. దీన్ని తీసేసిన తర్వాత ఫ్రంట్ నెక్ అయితే కొలుచుకోండి ఒకసారి. పైన డాట్ వదిలేసుకొని పై కప్చి వదిలేసుకొని కరెక్ట్గా పెట్టుకొని ఫ్రంట్ నెక్ అయితే కొలుచుకోండి. ఇక్కడికి వచ్చిందండి ముందు మెడ, ఒక హాఫ్ ఇంచ్ పైకి, ఎందుకంటే కుర్తా మనకి అక్కడికి వస్తుంది. ఇక్కడ నుంచి నాలుగో ఉప్స్ కాడికి ఒక డాట్ వేసుకోండి. ఓకేనా, నాలుగో ఉప్స్ కాడికి వేసేసుకొని ఇక్కడ టేప్ ఇక్కడ ఈ చెస్ట్ పొడవు మార్చేసాం కదా, అక్కడి నుంచి మూడు ఇంచులకు ఒక మార్కింగ్, రెండు ఇంచులకు ఒకటి. దీన్ని ఇందులోకి అయితే కలిపేసుకున్నారంటే ఫ్రంట్ అనే షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది, ఫ్రంట్ నెక్ కూడా మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. దీన్ని అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ముందర మెడ కూడా ఈ విధంగా కట్ చేసుకున్నాక ఇక్కడ ఫ్రంట్లో కూడా కొంచెం అంటే కొంచెం లోద్ అయితే తీయాలి. అంతే ఈ విధంగా. అంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. చాలా అంటే చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు దీన్ని మనము. ఈ డాట్ పట్టడం కూడా రెండున్నర ఇంచులకి ఇటు, రెండున్నర ఇంచులకి ఇటు, ఇక్కడ ఒకటిన్నర గ్యాప్ ఇచ్చేసుకొని ఎంతైనా రానివ్వండి, ఇటు సైడ్ పట్టేసుకున్నామంటే ఫ్రంట్ డాట్స్ కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు షేప్ బెల్ట్ కూడా ఇలా అది బ్లౌజ్లో ఎలా ఉందో అలాగే తీసుకున్నాము. కింద హాఫ్ ఇంచ్ వదిలేసుకోండి ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇలాగా మధ్యలోకి, మళ్ళా కింద హాఫ్ ఇంచ్ వదిలేసుకొని పైన ఇంతే. అలా అది బ్లౌజ్ ప్రకారం మనం ఫాలో అయిపోయామంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇక ఎంత వచ్చిందంటే ఇంత రండి, మూడున్నర, మూడు సరిపోతుంది అన్నమాట. ఈ మెజర్మెంట్ పెట్టుకున్నా కూడా మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. దీనికేం చూసుకోవాల్సిన అవసరం కూడా లేదు, కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఎవరికైనా కూడా ఒకసారి బ్లౌజ్ కట్ చేసామంటే మళ్ళా మళ్ళీ ఊరికే రిపీట్ చేసుకోకుండా కరెక్ట్గా సెట్ చేసుకున్నామంటే సరిపోతుంది.